నిన్న విజయవాడ పీడబ్ల్యూసీ గ్రౌండ్లో ఎంతో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు పెట్టాము మేము అంబేద్కర్ విగ్రహం కోసం అంటుంది. మరి అదే కాంట్రాక్టరు అదే టైప్ ఆఫ్ విగ్రహం తెలంగాణలో చేసింది 150 కోట్లకి. మరి ఎలా చూడాలంటారు ఇక్కడ 400 కోట్లతోటి సమతామూర్తి విగ్రహం దీన్ని అన్నీ వాళ్ళు వర్ణించడం కానీ అసలు ఎలా చూడాలంటారు నిన్న జరిగిన సంఘటన? నిన్న జరిగిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అదే విగ్రహం తెలంగాణలో 1,40,00,000 జరిగితే 1,40,00,000 వరకు జరిగితే ఇక్కడ 400 కోట్ల పైన ఖర్చు పెట్టి చేయటం జరిగింది. మరి ఆ విగ్రహంలో మరి ఏమన్నా ఎగస్టైల్ పెంచారా లేకపోతే అసలు కావాలని తింటూ స్కామ్ చేశారా అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పైగా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో దళితుల మీద అనేక కేసులు మోపారు, దళిత డాక్టర్ని చంపారు, దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేశారు, దళితుల మీద శిరోమండనాలు చేశారు, మూత్రం పోశారు, అనేక రకాలైన కేసులు పెట్టి వాళ్ళని హింసించి దాదాపు 300 పైగా దళితుల్ని చంపిన ఈ జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించే అర్హత అసలు లేదు. అలాంటిది 400 కోట్లు ఖర్చు పెట్టారంటే విగ్రహాల్లో కూడా రాజకీయం చేసి స్కామ్ చేసిన దౌర్భేగ పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముతోటి ఆ పన్నులతోటి కట్టిన విగ్రహంలో ఆ ఓపెనింగ్లో కూడా ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రతిపక్షాలను విమర్శ చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఏదైతే ఉందో అసలు ఆ స్పీచ్ని ఎలా చూడాలంటారు? అతను కేవలం ప్రతిదీ రాజకీయాలే చేస్తూ ఉన్నాడు. అతను గెలిచిన మొదటి రోజునే ప్రజావేదిక కూల్చివేతతో బిగిన్ అయింది అతని పరిపాలన. అలాగే ఇవాళ ఇది కట్టాడు అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాకపోతే ఏంటంటే దాంట్లో స్కామ్ ఉంది, దాంట్లో కొన్ని అమౌంట్ మిగిలిద్ది కాబట్టి అది కట్టాడు తప్పితే అతని మీద ప్రేమ కాదు, ఇది కేవలం ఎలక్షన్ స్టంటే. ఎందుకంటే 2017లోనే నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ వనం అని పేరు పెట్టి శంకుస్థాపన చేశారు. దాన్ని వదిలేసి ఈయన విజయవాడలో కట్టడం అంటే దీని వెనుక రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈనాడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కేవలం దళితుల్ని రాజకీయ పరంగా ఆయన ఒప్పి తిప్పుకోవటం కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడు తప్పితే ఆయన దళితుల మీద ప్రేమ కాదు, ఏం కాదు, కావాలని చేసే ప్రక్రియలో భాగమే ఇది. ఇది ఎంతమాత్రం దళితులు కూడా నమ్మట్లా, ఎందుకంటే వాళ్ళే ముందుకొచ్చి ఇవాళ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. మాకేం న్యాయం చేసావని చెప్పేసి నువ్వు ఇవాళ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నావు, ముందు మాకు జరగాల్సిన న్యాయం గురించి మాకు సమాధానం చెప్పిన తర్వాత నువ్వు చేయాలని చెప్పేసి అడిగినా కూడా దానికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్షాలను తిట్టడానికి ఇది ఒక వేదిక చేసుకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నువ్వు ఏదైతే ఉందో సక్రమంగా పరిపాలన చేయాలి, నువ్వు చేసే పనులే ఉన్నాయో చెప్పాలి తప్పితే నువ్వు ప్రతిపక్షాలను విమర్శించడానికి ఇంకో వేదిక పెట్టుకో. ఈ వేదిక మీద నుంచి చేస్తున్నావంటే నువ్వు ఎంత రాజకీయంగా దిగజారావో దానికి ఉదాహరణ ఈ నాటికి జరిగిన సభ. మరి ఇంకో విషయం తీసుకుంటే నేను దళిత బాంధవుణ్ణి, నేను దళితుల కోసం మాత్రమే దళితులకు మేనమావనని చెప్పుకునే ఇదే జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి కేసులో ఎందుకని కోర్టుకు హాజరు కాలేకపోతున్నారంటారు. అలాగే చూస్తే కనుక ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును కూడా ఇంతవరకు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారంటారు? దళితుల మీద అతను చేస్తున్న కపట ప్రేమకు అది ఒక నిదర్శనం. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని వాళ్ళే వనరు. దళితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎవరికైతే మేనమామ అన్నాడో ఆ మేనమామ సంబంధించి దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేశాడు. మరి ఏ రకంగా మేనమామ అవుతాడునా? మేనమామ అంటే కంసుడు, కంసుడు అంటే కృష్ణుడి చేతిలో చావాలి, అందుకని దళితుల చేతిలో రేపు రాబోయే ఎన్నికల్లో చావటానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. ఈయన రాజకీయంగా భూస్థాపితం చేయడానికి దళితులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి అదేవిధంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఉవ్వెత్తున వెళ్తున్న తరుణంలో వైసీపీ నాయకులు ముఖ్యంగా చూస్తే రోజా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, బాబుకు 4 షూరిటీ ఇస్తే కానీ జైలు నుంచి బయటకు రాలేదు, అలాంటి వ్యక్తి ప్రజలకేమి ఇస్తాడు షూరిటీ అంటూ ఆమె చేస్తున్న ఈ రోజు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రానికి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యమైన స్పందన వస్తుంది, ముఖ్యంగా మహిళల్లో. ఎందుకంటే గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి లేదా తల్లి దీవెన కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ
బాగా జనాలకు ప్రాచుర్యం పొందుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ సభ పెట్టినా వేలల్లో అనుకున్న చోట లక్షల్లో వస్తున్నారు, జనాలు విపరీతంగా వస్తున్నారు. వచ్చిన జనం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడే కిరటంలా ప్రజలు హాజరవుతూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి సభలు పెడితే, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ మొదలుపెట్టగానే గోడలు దూకే పారిపోయే పరిస్థితి వచ్చింది. అమ్మ రోజమ్మ నీకు కూడా ఈసారి సీట్ లేదంటున్నారు, నువ్వు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నావు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పారంటే చేస్తారు, చేసేదే చెబుతారు, తప్పితే వేరేదేం కాదు. మీరున్నారు, మీరుండి ప్రయోజనం ఏముంది, మీరేం చేశారు చెప్పండి. నీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యక్రమం ఇంతవరకు ఏం చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు, నీకు మాట్లాడే అర్హత లేదు, మహిళల గురించి అసలు ముఖ్యంగా అసలు మాట్లాడాల్సిన పని లేదు. ఎన్నో దౌర్జన్యాలు అక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటి మీద మీరేం మాట్లాడరు. మీరు డ్యాన్సులు వేసుకోవడానికి, క్లబ్బుల్లో డ్యాన్సులు వేసుకోవడానికి, పార్టీలు వీకెండ్ బ్యాటలు చేసుకొని డ్యాన్సులు వేసుకోవడానికి తప్పితే మీ మంత్రిత్వ శాఖలో మీరు చేసే పరిస్థితి లేరు. మీ వైసీపీ మంత్రులందరూ డ్యాన్సులు వేసుకోవడానికి పనికి వస్తున్నారు తప్పితే రాజకీయం చేయడానికి కానీ పరిపాలన చేయడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రయత్నించట్లేదు. పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని, ప్రజలు ఆదరించిన వాళ్ళని మీరు ఆ రకంగా చూడలేని పరిస్థితుల్లో ఇవాళ మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ఎక్కడి పట్టినా బాబు భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎక్కడ బహిరంగ సభ పెట్టినా పార్లమెంటు స్థాయిలో పెడితేనే అదొక మినీ మహానాడులాగా, మహానాడులాగా తరలిస్తున్నారు జనాలు. మినీ మహానాడు అనుకుంటే మహానాడు మించిపోతున్న జనాలు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఫ్రస్ట్రేషన్లో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియకుండా మాట్లాడుతున్నారు. రోజా గారు మీరు కూడా నోటు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. వైనాట్ 175 అంటున్న వైసీపీ నాయకులు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారంటారు? జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో మేము చేస్తే తప్పే ఉంది అన్నట్టుగా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇష్టానుసారం అన్నీ దోచుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్న వనరులు కానీ, మట్టి కానీ, గ్రానైట్స్ కానీ, ఎయ్యుంటే ఇసుక కానీ, మందు కానీ, ఎయ్యుంటే ప్రతి దాంట్లో వాటాలు. ఎవరన్నా బయట నుంచి వచ్చి వెంచర్లు వేయాలన్నా కూడా ఇవాళ భయపడే పరిస్థితి. ఎవరైనా ప్లాట్స్ కట్టుకోవాలనుకుంటే వాళ్ళ దాంట్లో ఒకటో రెండో ఇడివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి దోపిడీదారులని అక్కడే ఉంచితే ప్రజలు విపరీతంగా తిరస్కరిస్తారు, వాళ్ళ మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పేసి మారుతూ ఉన్నాడు. కానీ సత్రపల్లిలో చేసిన వ్యక్తి కూరపాడపోయినా ఇది ఎక్కడికి పోదు, లేదా చిలుకలూరిపేట నుంచి చేసిన మంత్రి గారిని గుంటూరు పంపించినా ఎక్కడికి పోవు, ఆ నేరాలు ఎక్కడికి పోతాయి, అలవాటు పడ్డ బుద్ధి ఎక్కడికి పోదు. నువ్వు కార్యకర్త, నువ్వు నాయకుల్ని మార్చినంత మాత్రాన విజయం అనేది వర్తించదు. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఈసారి తెలుగుదేశం పార్టీ, వైనాట్ నువ్వు 75 అంటున్నావు, ముందు నీ పులివెందులు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకోవాలి. ఇంకో విషయం, చివరిగా ఒక ప్రశ్న, ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడైన అంబటి రాంబాబు ఎప్పుడు చూసినా సరే టీడీపీ జనసేన పొత్తుల గురించి మాట్లాడుతూ ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ని విమర్శించే ఈ అంబటి రాంబాబు, మరి సిట్టింగ్లకి సీట్లు మా ఇష్టం, మా ఇన్ఛార్జ్లు మా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాం అని చెప్పి ఎందుకని ఇలా ఒక వర్షంలో చూస్తేనేమో టీడీపీ జనసేన పొత్తు గురించి విమర్శించే ఆయన మాత్రం వాళ్ళ ఇన్ఛార్జీల మార్పుల విషయాన్ని ఎందుకు సమర్థిస్తున్నాడు అంటారు? ఇప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఇవాళ సీఎం జగన్ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అవినీతులు బాగా కూరుకొని పోయారు కాబట్టి వాళ్ళ మీద ప్రజల వ్యతిరేకత బాగా చూపిస్తున్నారు. దాన్ని ఏదో రకంగా కవర్ చేసుకోవడం కోసం, వాళ్ళ అహంభావాన్ని ప్రదర్శించడం కోసం ఇవాళ కేవలం మాట్లాడితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు తప్పితే యాక్చువల్గా వాళ్ళు చేసింది ఏమీ లేదు. అదే అభివృద్ధి చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా అడిగేవాళ్ళు, మేము అభివృద్ధి చేసాం కాబట్టి మాకు ఇవ్వండి అని. మేము ఇప్పటికీ చెబుతున్నాం, డాక్టర్ కోడల గారు 2014 సత్రపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, శాసనసభాపతి అయిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు దాదాపు 1400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఈ 5 ఏళ్ళలో కూడా అవే అభివృద్ధి తప్పితే కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకోవడానికి లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మీడియా ముందు మాట్లాడాలి, మేము మీడియా పులులం కాబట్టి ఆయన కావాలని చెప్పేసి ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడటం తప్పితే ఏమి లేదు. మీ ఇన్ఛార్జీలు మీరు మార్చుకోండి, ఇబ్బంది ఏముందంటో మార్చుకోండి. ఎందుకంటే మీరు గెలవరు అని చెప్పేసి అనుమానం వచ్చిన తర్వాత మీరు మార్చుకుంటున్నారు కాబట్టి గెలుస్తామనే ఆశతో కాదు కాబట్టి మీరు మార్చుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఒకళ్ళు కాకపోతే ఇంకిద్దరిని, ఇద్దరు కాకపోతే ముగ్గురిని మార్చుకోండి. మీరు పార్లమెంట్కి వెళ్తారో, ఇక్కడ ఉంటారో లేదో తెలియని పరిస్థితి. ఇక్కడ ఉంటారని కొంతమంది, ఉండరని కొంతమంది అంటున్నారు. మీది మీకు కరెక్ట్ లేదు కాబట్టి మీరు ఆ ఫ్రస్ట్రేషన్లో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు తప్పితే వేరేదేం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.